అద్దాలు బదులుకుంటుందామా అంటే అమ్మో గాజు పెంకుల సౌండ్కి అంకుల్ లేచి పోతాడు. ఏయ్ స్టాప్ దేర్, ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇంటికి పెద్దాలుండి. నువ్వు అల్లుడు అయితే నేనేమండ్రా? ఇంట్లో పెట్టి తాళేశారు కాబట్టి దొంగవే ఉంటా. నాన్ సెన్స్, నేను ఇంటికి కాబోయే అల్లుడిని. ఇంటి అల్లుడువా? నే దొంగనే సార్. అవును, గదిలో పెట్టి తాళం వేశారు అల్లుడు అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగని అంటున్నావు కదా, తాళం కప్పు తీవా ప్లీజ్. చేస్తాను, మరి నాకేంటి? కావాలంటే తాళం కప్పు తీసేసుకో. ఓ, నువ్వు చీపు దొంగలు అనుకున్నావా? వెరీ కాస్ట్లీ దొంగనే. అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడనే చూపిస్తాను, కొంచెం తాళం తీవా. అలా అనో బాగుంది. వచ్చే వచ్చే. నేను దొంగతానానికి వచ్చింది జైలు గార్డ్ ఇంటిగా. చేసరికి వెళ్ళి సరెండర్ అయిపోవడం బెటర్, బిర్యానీ ప్యాకెట్ అని వస్తుంది. నీకు నీ పనిష్మెంట్కి తన్నారా బాబు? నేనేళ్ళు చూసుకుంటానా? ఈ దొంగ నా ఫ్రెండ్ ఏడి. అయ్యి బాబాయ్, దొరికిపోయాం, అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఏమవుతుంది? ఏంటో ఇదేంటి ఇక్కడ? ఇప్పుడు నా కొండగాడు అంకుల్ డబ్బు బంగారం మొత్తం మూట కట్టించాడు, కార్ తాళాలు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ తో పాటు దొంగతనాలు కూడా చేస్తున్నావు అన్నమాట. చిచి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి. ఒరేయ్, నీతు సంబంధం పెట్టుకోవడానికి నువ్వేనా మహేష్ బాబు అనుకుంటున్నావా? వీడిని ఎలా కాదు, అర్జెంట్ గా పోలీసులకు అప్ చెప్పేద్దాం. ఈడు మనల్ని మోసం చేశాడంటాడు పోలీసుడికి ఒక లెక్క కాబట్టి ఇది కాగదే కరెక్ట్. ఒరే, దీనికి మామూలు తాళం కప్పు కాదు, జంబో తాళం కప్పు అయింది. అలాగే సార్. ఇంకా ఈ బట్టలు ఎందుకు నీకు? తీసేసి లాగుమని వేసుకో. అంకుల్, నన్ను ఒక్కసారి బయటికి వెళ్ళమండి, నిజం మీకు తెలుస్తుంది. ఎలా ఎల్రా ఆలోచిస్తావు? తీసుకెళ్ళరా. అమ్మగారు కాఫీ అక్కడ పెట్టు. అయ్య బాబాయ్, నువ్వా కూక బాబు? నీ కూర్చోటానికి రాలేదు, మా పెళ్లి చేయమని అడగటానికి వచ్చాను. ఇంత అర్జెంట్ గానా? అవును, దొరికితే కళ్యాణ మండపం, లేకపోతే గుడి, లేకపోతే చర్చు, అది లేకపోతే మసీదు, ప్లేస్ ఏదైనా పర్లేదు, అర్జెంట్ గా మా పెళ్లి చేసేయండి. లేకపోతే ఆ డ్రైవర్ గడు మా పెళ్లి ఎక్కడ చెడగొడతాడేమో అని భయంగా ఉంది. సరే, నీ ఇష్టం. మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మందాం. వద్దండి, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఒకే టికెట్ మీద రెండు సినిమాలు చూసినట్టు, ఒకే మండపంలో నా పెళ్లి, వాళ్ళు చావు చూస్తారు ప్రేక్షకులు. ఏంటయ్యా, ఏంటండి అల్లుడు అనేది? నిజమండి, నేను కనుక మూడు మూడు లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళు మలేరియా వచ్చిపోతారని నా జాతకంలో రాస్తుంది. పెళ్లిలో చావంటే ఫ్లైట్ కారెంజిన్ వేసి నడిపినట్టే, మా కాపులు సరిగ్గా సాగదు. మరి నువ్వు ఇంత గట్టిగా చెప్తాను కాదంటావా? నీ జాతకాన్ని ఫాలో అవుతావు. ఒకసారి మీ డాడీ మమ్మీ చెప్పి ముందు నేను మాట్లాడతాను. హలో, నేనేనండి. ఎలా రంగబాబు? అవునా, నేనే. నేను నీకు నాన్న పెద్ద నాయన, అనవరం సచ్చిన సమయం మీరే కదండి. ఏడ్చావులే, ఇంతకు ఫోన్ చేసినట్టు చెప్పు. నేను అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకో, నాకేంటి? ఏమే, మిమ్మల్ని పిలవకుండా చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నువ్వు పిలిచిన పరిస్థితి రావడానికి ఎవరు ఖాళీగా లేరులే. ఏమే, పర్వాలేదులేండి, మీ ఫోటో పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. పెట్టుకోగానే దాని దండై కొరే. ఒక నిమిషం, జైలు రంకులు మాట్లాడతారంట. అలాగే. నమస్కారం వెంకట్ గారు. నమస్తే నమస్తే. ఏంటండి వాడు పెళ్లి లొల్లి అంటున్నాడు? ఆయన జాతకం అలా ఉంది, ఏం చేస్తారు మరి? ఫోన్లండి పాపం, కుక్క అరిచినా కళ్యాణం వచ్చినా ఆగలే ఆగదంటారు. ఏదమని చేసుకోనివ్వండి, లేదంటే జీవితాంతం అనాథగా మిగిలిపోతాడు. అంతే అనుకోండి, కానీ మీరు లేని లోటు లోటే కదండి. బలివారే, రిసెప్షన్ ఉంది కదా. అలాగే అలాగే, రిసెప్షన్కి వస్తారంట? ఒకసారి ఇటువంటి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి. మళ్ళీ ఇదొకటా? సర్లే, ఆ జైలర్ గారు అకౌంట్లో వేస్తా, తీసుకో. థ్యాంక్స్ నాన్న, మీ అకౌంట్లో వేస్తారంట. గురువు గారు కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటి? ఇదిగో తీసుకో. నువ్వు అప్పుడప్పుడు తాగుతావు. టేస్ట్ బాగుంది, సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలేదని బర్నాలు రాశాను. నీ పద్ధతి ఏం బాగాలేదురా. పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, ఇన్కమ్ గురించి. అదే, కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ ట్యాగ్ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనేసాను? కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒక్కడ సరిపోడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపాయి. ఇదేం ఐడియా రా బాబు, తాగింది దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళు ఒకడు వసమా బిన్ లాడెన్ అయితే, ఒకడు బరక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి, కాక్టైల్ తాగాలంటే బ్రాండీ విస్కీ కలపాలి, నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోకు, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడు రా. ఇప్పుడు అలా కనబడతాడు కదా? లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కులపోయారు. అశోకు నన్ను క్షమించరా, నీ చావుకి కారణం నేనే. మీరు కదండి, మమ్మాటికి నేనే. నేనేనండి, నేనే. మరి చిట్రాసు ఏంట్రా నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్నండి. అది నాకు తెలుసులేరా,
కానీ అశోక్ చౌక్ నీకు లింక్ ఏట్రా ఉందండి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కే బిల్ లాడ్ అనుకున్నంత లింక్ ఉందండి మీ ఇద్దరు కలిసి ఉండ మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను అప్పుడే ఒక ఐడియా వచ్చింది అశోక్ గారిని వాడుకున్నాను మీరు రోజు అశోక్ గారిని ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గారిని ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు అంతే మీ ఇద్దరు విడిపోయారు పాపం అశోక్ గారు చచ్చిపోయాడు తమ్ముడు నీ ఆరో ప్రాణానికి గోరీ కట్టి నీకు అపకారం చేశాను నన్ను క్షమించు అన్నయ్యని చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను నువ్వే నన్ను క్షమించు అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి కౌలించుకుంటే కౌలించుకుంటే కదా అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తాం సార్ మా ఇద్దరు వల్ల కాదయ్యా మన అందరి వల్ల అవుద్ది అవును మనందరం యూనిటీగా ఉండాలి యూనిక్ గా వర్క్ చేయాలి ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాం సార్ ఇదిగో వీడకులు కావాల్సి వస్తే నా ఫోన్ చేయి మా ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు నేనే చెప్పాను